చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజు అవినీతి పరుడుగా చట్టం ముందు నిలుస్తున్నాడు పూర్తి సాక్ష్యాధారాలతో కేసుని కోర్టుకి సమర్పించడం జరిగింది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది ఆ యొక్క దోషికి తప్పకుండా శిక్ష పడుతుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ మా యొక్క ఒక్కసారి మీరు కోర్టుకు సమర్పించిన ఫైల్స్ చూడండి నేను పెట్టినటువంటి ట్వీట్ కూడా చూడండి నిన్న 13 సంతకాలు 13 ఫైల్స్ లో 13 ఆర్డర్ షీట్స్ లో 13 నోట్ ఫైల్స్ లో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారా లేదా జరిగినటువంటి 370 కోట్ల కుంభకోణాన్ని ఆయన సమర్థిస్తూ నోట్ ఫైల్ రాశారా లేదా అన్నటువంటిది మీరే పరిశీలించి ఆధారాలు లేవంటే ఆ రోజు మమ్మల్ని అడగండి ఇది నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఆ సమస్యల్ని ఐడెంటిఫై చేసి వాటి పరిష్కార మార్గాలు కనుగొనేందుకు ఈ యొక్క సమీక్ష సమావేశాలను నిర్వహించుకోవడం జరుగుతా ఉంది అన్ని జిల్లాల్ని కూడా ఇదే రకంగా కవర్ చేసుకుంటూ నిన్న ఈ రోజు రెండు రోజులు నెల్లూరు జిల్లా సమీక్ష సమావేశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించుకోవడం జరిగింది మా కావలి అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆయనకి సీట్ కన్ఫర్మ్ చేశారు మా పార్టీ అధ్యక్షుల వారు తప్పకుండా ఆ సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉంటాయో ఆ సమస్యలను అన్నిటిని కూడా ఆయన అధిగమించగలరు తప్పకుండా విజయం సాధించగలరు ఆ సమస్యలను పెద్ద సమస్యలుగా మేము పరిగణించట్లేదు తప్పకుండా కావల్లో విజయం సాధిస్తాం సంబంధించి ఈ యొక్క సామాజిక వర్గ కార్పొరేషన్స్ కి సంబంధించి విశాఖపట్నంలో ఒక్కొక్క సామాజిక వర్గానికి సైట్స్ అన్నిటిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక 500 నుంచి 1000 గజాలు ఇవ్వడమా లేక ఒక మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కట్టి దాంట్లో ప్రతి ఒక్కరికి ఒక 2000 స్క్వేర్ ఫీట్ 3000 స్క్వేర్ ఫీట్ ఇచ్చి కామన్ ఫెసిలిటీస్ అన్ని ఇవ్వడమా అన్నటువంటి విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఆ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఇది ఉంది తప్పకుండా దీన్ని అడ్రస్ చేయబోతున్నాం పోయేటటువంటి 6 నెలల కాలంలో మరింతగా ఇంత గతంలో 14 సంవత్సరాలు సీఎం గా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు అవినీతిని బయటకు తీస్తూనే బడుగు బలహీన వర్గాలకు ఎలా మేము ఇంకా మరింతగా సేవలు కొనసాగించాలన్నటువంటి విషయంలో మరింత కూడా జాగరూకత వహించి ఇంకా చేస్తాము ఒక్క సంక్షేమ పథకాలు మాత్రమే కాదు అభివృద్ధి పథకాల్లో కూడా పూర్తిగా మేము మా యొక్క మనసును మనసు పెట్టుతామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాయనన్నటువంటి విషయాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పారు ఎక్కడ మార్పులు ఉంటాయి ఎక్కడ చేర్పులు ఉంటాయి అన్నటువంటిది రాబోయేటటువంటి కాలంలో అధ్యక్షుల వారు నిర్ణయిస్తారు కొంచెం పెద్దగా మాట్లాడండి కొంచెం పెద్దగా ఇటు చూడండి